కీలక వ్యాఖ్యలు ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కోవిడ్ పట్ల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారు మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని గత ఏడాది కోవిడ్ వల్ల రాష్ట్రానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఆర్థికంగా నష్టం వచ్చిందని తెలిపారు మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో వీర్ కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు హోమ్ ఐసోలేషన్ ఉన్న వారి కోసం నాలుగు లక్షల కోవిడ్ మెడిసిన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్న అధికారులు సీఎంకు వివరించారు రాష్ట్రంలో ప్రతిరోజు సగటున ఒకటి పాయింట్ నాలుగు లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్కు మన యంత్రాంగం సర్వం సమాయత్తమై ఉందని అయినా తగినన్ని డోసుల వ్యాక్సిన్ అందుబాటులో లేవని సీఎంకు వివరించారు ప్రస్తుతానికి మూడు లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని సీఎంకు తెలిపారు మన అవసరాలకు తగినన్ని డోసుల వ్యాక్సిన్ సరఫరా కావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన అన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని దీనిపై అధికారులు మరింత చురుగ్గా దృష్టి సారించాలని అన్నారు ప్రస్తుతం అర్బన్ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ను రూరల్లో కూడా జరిగేలా చూడాలన్నారు సీఎం జగన్ రాష్ట్రంలో నలభై ఐదేళ్లకు పైబడి ఇంకా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన వారు సుమారు కోటి మంది వరకు ఉంటారని అధికారులు వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు నాలుగు లక్షలు అర్బన్ ప్రాంతాల్లో రోజుకు రెండు లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు పిహెచ్సిల్లో ఇద్దరు వన్ జీరో ఫోర్లో ఒక వైద్యుడు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రతి వైద్యుడు తన పిహెచ్సి పరిధిలో నిర్దేశిత గ్రామాల్లో పర్యటించి వైద్య సేవలు అందించాలన్న సీఎం దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ చెప్పారు అప్పుడే అనుకునే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందని అభిప్రాయపడ్డారు వ్యాక్సినేషన్ కోసం అవసరమైన డోసులను సిద్ధం చేసుకోవడం ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతం చేయాలని అన్నారు కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రిలో దోపిడీ జరగడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే చికిత్స జరగాలని జగన్ స్పష్టం చేశారు అలా కాకుండా అధిక ధరలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్పై దృష్టి పెట్టాలని చెప్పారు మాస్క్ పెట్టుకునే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు కోవిడ్ వచ్చిన వారు ఆసుపత్రిలో బెడ్ కోసం వన్ జీరో ఫోర్కి ఫోన్ చేసి అడిగితే గతంలో ఎలా సమకూర్చామో ఇప్పుడు కూడా అలాగే చేయాలని జగన్ ఆదేశించారు కోవిడ్ పేషెంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చికిత్స అందించాలన్నారు ఆసుపత్రిలో స్టార్ రేటింగ్ ఇచ్చి మానిటరింగ్ చేయాలని ఆసుపత్రిలో ఫుడ్ ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు